హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్టి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్టి కిచెన్లో గరం మసాలా పొడులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 4 రకాల గరం మసాలా పొడులని ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ వరకు జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. నేను ముందుగా జీలకర్ర పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా 1 కప్ జీలకర్రని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు జీలకర్రని వేయించుకోవాలండి. జీలకర్ర కాస్త కలర్ చేంజ్ అయ్యాక మనకి కొద్దిగా ఫ్లేవర్ అనేది వస్తుందండి, చూడండి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యింది, చూడండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జీలకర్రని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఈ జీలకర్రని చల్లారనిద్దాం. చూడండి, ఇక్కడ జీలకర్ర అనేది చల్లారిపోయిందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించిన జీలకర్రని వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, జీలకర్ర పొడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ధనియా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ వరకు ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మంటని మధ్య రకంగా ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తర్వాత చూడండి, మనకి ధనియాలు అనేవి కాస్త కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి కదా. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ధనియాలని పూర్తిగా చల్లారనివ్వండి. వీటిని కూడా వేరొక ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ధనియాలు చల్లారాక అదే మిక్సీ జారిలోకి ధనియాలను వేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మన ధనియా పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా కోసం ఒక ప్లేట్లోకి 10-12 ఇలాచీని తీసుకోండి. 2 స్పూన్ల చిన్న చిన్నగా ఇలా చుంచుకున్న దాల్చిన చెక్కను తీసుకోండి. అలాగే 2 అనాసపూలు, 1 టేబుల్ స్పూన్ సహజీరా, 2 మరాఠీ మొగ్గలు, 2 టేబుల్ స్పూన్ల లవంగాలు, 3 జాపత్రి పువ్వులని తీసుకోండి. వీటన్నింటినీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా పట్టుకోవచ్చండి. నేనైతే కొద్దిగా లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారాక అదే మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, గరం మసాలా పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ ధనియాలని యాడ్ చేసుకోండి. 2 అనాసపూలని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సహజీరాని కూడా యాడ్ చేసుకోవాలి. సహజీరాని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 7-8 ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మిరియాలను కూడా యాడ్ చేసుకోండి. మిరియాలని యాడ్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులని ఇలా
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। ఇందులోనే 20 వరకు లవంగాలను యాడ్ చేసుకోండి। రెండు జాపత్రి ముగ్గలను కూడా వేసుకోండి। అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి। చూడండి ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది। చూసారు కదండి మన బిర్యానీ మసాలా కూడా రెడీ అయిపోయింది। చూసారు కదండి ఈ రోజు వీడియో మసాలా దినుసులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి। మీ వంటలని టేస్టీగా వండుకోండి। అంతేనండి ఇవాల్టి వీడియో। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।